हाई अंडी, वेलकम बैक टू अवर चैनल। वीडियो वी पेसरट कोसम मुझे पेसल नाबेक इकड़ा गिने कपू पेसल अला इकड़ नीन 100 ग्राम बिह्य तस्कना। इपू पेसल बिह्य बल्कना तरह वाटर पोसकोनीसारी वाश्क तरह तटर वेसको नाबेकोवाली 6 to 7 अवर्स नाबेकोवाली। अला इकड नीन ओवर नाइट उचा मुंदु रोज नाइट नेनु पेसल नानबेट्टुकुन्नानु मर्सट रोज उदयानिकि पेसरट्टु वेसुकोवडं कोसम। नेक्स्ट डे मार्निंग की पेसलु बियं बागा नानायि। मरोकसारी बागा वाश चेसुकुन्न तर्वात नीळ्ळनि वंपेसि मिक्सी जार तीसुकोनि मिक्सी जार लो कोद्दि कोद्दिगा वेसुकुंटू रुब्बुकोवालि। मिक्सी जार लो वेसुकुन्न पेसलु बियं तो पाटु कोद्दिगा अल्लं పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి। అలానే కొద్దిగా జీలకర్ర కూడా వేసుకొని బాగా గ్రైండ్ చేసుకోవాలి। కొంచెం లిటిల్ బిట్ వాటర్ కూడా యాడ్ చేస్తున్నాను। ఫైనల్ గా చూసేసరికి కదండి గ్రైండ్ చేసుకున్నాను। ఇప్పుడు ఇది ఒక బౌల్ లోకి తీసేసుకోవాలి। బౌల్ లేదా గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు। ఈ రుబ్బు గాని మరీ తిక్కగా అనిపిస్తే కొద్దిగా వాటర్ వేసుకొని పల్చగా గరిట జారుడుగా కలుపుకోవాలి। తగినంత salt వేసుకొని మరొకసారి బాగా మిక్స్ చేసుకోవాలి। ఈ రుబ్బుని పక్కన పెట్టుకోవాలి ఒక 5 నిమిషాల పాటు। ఇక నేను 2 ఆనియన్స్ తీసుకున్నాను, అలానే ఒక 4 పచ్చిమిర్చి తీసుకొని ఆనియన్స్ ని పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసి పెట్టుకుంటున్నాను పక్కన। ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని pan పెట్టి ఆనియన్ ని మిడిల్ లో కట్ చేసి ఆనియన్ కి ఆయిల్ అప్లై చేసి pan మీద ఇలా రుద్దుకోవాలి। ఇలా చేయడం వల్ల ఏంటంటే మనకి దోసలు వేసేటప్పుడు ఈజీగా pan నుండి రిమూవ్ అవుతాయి। pan హీట్ అయిన తర్వాత పెసరట్టు వేసుకోవాలి। ఒక గరిటెడు రుబ్బు తీసుకొని pan పైన పెసరట్టు వేసుకున్న తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ని పచ్చిమిర్చి వేసుకోవాలి। ఇప్పుడు పెసరట్టు పైన కొద్దిగా ఆయిల్ కూడా వేసుకొని బాగా దోరగా కలుచుకోవాలి। ఫైనల్ గా అయితే పెసరట్టు రెడీ అయిపోయింది। ప్లేట్ లోకి సర్వ్ చేసుకోవడమే। పెసరట్టు లోకి ఏ చట్నీ అయినా బానే ఉంటుంది। టమాటా చట్నీ, పుట్నాల చట్నీ, కొబ్బరి చట్నీ, అల్లం చట్నీ అయితే ఇంకా బాగుంటుంది। మీకు ఈ వీడియో నచ్చిందా అయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి। థాంక్యూ ఫర్ వాచింగ్।